హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు మనం కోడిగుడ్లు పులుసు తయారు చేసుకుందాం. అది కూడా ఉల్లికాడలు వేసి చాలా రుచికరంగా తయారు చేసుకోవచ్చు. ఇది రైస్లోకి చాలా బాగుంటుంది, తప్పకుండా మీరు ట్రై చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడు గ్యాస్ ఆన్ చేసుకుని బాండి పెట్టుకున్నాను. నేను 5 గుడ్లని ముందుగా బాయిల్ చేసి ఉంచుకున్నాను. ఈ బాండీలో కొంచెం ఆయిల్ వేసుకుందాం. అంటే మనం ఎగ్స్ని వేపనాకే కొద్దిగా ఆయిల్ వేసుకుని ఇందులోని ఉప్పు పసుపు వేసుకుందాం. కొద్దిగా ఉప్పు అలాగే పసుపు వేసుకుని ముందుగా నేను ఎగ్స్ని బాయిల్ చేశాను కదా, ఒక్కొక్క గుడ్డుని చాకుతోటి ఈ విధంగా మనం ఘాట్లు పెట్టుకోవాలి. ఇలా ఘాట్లు పెట్టుకోవడం వలన చక్కగా ఎగ్స్ అన్ని బాగా వేగి మనం పులుసు అంతా దీనికి పట్టి టేస్ట్ బాగుంటుంది. అందుకు అన్ని గుడ్లకి ఇలా ఘాట్లు పెట్టుకుని ఆయిల్లో వేసుకుని చక్కగా గుడ్లన్నీ మనం వేపుకోవాలి. ఎగ్స్ అన్నీ బాగా వేగిపోయి దీన్ని ఒక ప్లేట్లో తీసుకుందాం. చాలా చాలా బాగుంటుంది కర్రీ, తప్పకుండా మీరు ట్రై చేయండి. కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఆయిల్ వేసుకుని ఇందులోని చిటికెడు మెంతులు వేసుకుందాం. పులుసు కర్రీకి ఎప్పుడు కొంచెం మెంతులు వేసుకుంటే బాగుంటుంది. అలాగే కొత్తిమీర వేసుకుని ఉంటే మీ దగ్గర కరివేపాకు కూడా వేసుకోండి, బాగుంటుంది. అలాగే 1-2 పచ్చిమిరపకాయలు, 1-2 ఉల్లిపాయలు పెద్దవి తీసుకుని ఇలాగా సన్నంగా కట్ చేసుకుని వేసుకుని 1 నిమిషం బాగా కలుపుకుందాం. కలుపుకున్న తర్వాత మూత పెట్టుకుందాం. ఉల్లిపాయ పచ్చిమిరపకాయ బాగా వేగుతుంది. 1-3 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా కలుపుకుందాం. అప్పుడు ఉల్లిపాయ కూడా వేగిపోయింది, చూడండి ఉల్లిపాయ బాగా వేగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం నేను ముందుగా 1-2 టమాటాలని చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను. ఈ టమాటా ముక్కలు వేసుకుని 1 నిమిషం వేపుకుందాం. వేపిన తర్వాత నేను ఉల్లికాడలు ఒక కట్ట తీసుకున్నాను. దీన్ని శుభ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లికాడలు ఇవి వేసుకుందాం. ఇవి వేయడం వల్ల మనకి పులుసు టేస్ట్ బాగుంటుంది. ఉల్లికాడలు వేసుకొని ఒకసారి కలుపుకొని ఇందులోనే ఉప్పు పసుపు వేసుకుందాం. వేసుకొని ఒకసారి కలుపుకుందాం. కలుపుకొని మూత పెట్టుకుందాం. అలాగే మనకి టమాటా ఉల్లికాయలు కొంచెం మెత్తగా అవ్వాలి. చింతపండు తీసుకున్నాను, 1 నిమ్మకాయ సైజున చింతపండు తీసుకొని శుభ్రంగా కడిగి దీన్ని వాటర్లో నానబెట్టి ఇలా ముందుగా నేను చింతపండు పులుసు తీసి ఉంచుకున్నాను. దీన్ని మనం పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు మూత తీసి మనకి టమాటా అలాగే ఉల్లికాయలు చక్కగా మెత్తగా అయిపోయి మధ్య మధ్యలో మీరు మూత తీసి కలుపుకోండి. టమాటా అలాగే ఉల్లికాయలు మెత్తగా అయిన తర్వాత కారం వేసుకోండి. పులుసు కర్రీకి కొంచెం కారం ఎక్కువ పడుతుంది, అందుకు చూసుకొని కారం మనం కరెక్ట్గా వేసుకుంటేనే టేస్ట్ బాగుంటుంది పులుసు కర్రీ ఎప్పుడూ. ఒకసారి అంతా కలుపుకొని కారం వేసిన తర్వాత ముందుగా మనం చింతపండు పులుసు తీసుకున్నాం కదా, ఇది కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ వేసుకుందాం. 1 గ్లాస్ వాటర్ వేసుకొని ఒకసారి కలుపుకుందాం. ఉప్పు కారం అయి సరిపోయిందో లేదో ఒకసారి చూసుకోండి. తర్వాత ముందుగా మనం గుడ్లు వేపు ఉంచుకున్నాం కదా, ఈ కోడిగుడ్లని పులుసులో వేసుకుందాం. వేసుకొని మూత పెట్టుకొని 1-10 నిమిషాలు ఉడికించుకుందాం. 10 నిమిషాల తర్వాత మూత తీసిన తర్వాత మనకి చక్కగా పులుసు కర్రీ రెడీ అయిపోయింది. ఈ విధంగా ఉండాలి. మనం గ్యాస్ ఆఫ్ చేసేసరికి, ఆఫ్ చేసి పక్కన పెట్టుకునేసరికి కొంచెం చిక్కబడుతుంది, అందుకే ఈ విధంగా ఉన్నప్పుడే గ్యాస్ ఆఫ్ చేసుకోండి. ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందాం. కొత్తిమీర వేసుకొని ఒకసారి కలుపుకుందాం. మూత పెట్టుకుందాం. మూత పెట్టుకొని 1-2 నిమిషాలు ఉంచుకుందాం. గ్యాస్ కూడా నేను ఆఫ్ చేశాను. 1-3 నిమిషాల తర్వాత మూత తీసి చక్కగా కర్రీ వేడివేడిగా మనం రైస్లో వేసుకొని తింటే చాలా బాగుంటుంది. ఇది తప్పకుండా మీరు ట్రై చేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి.